హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి న్యూ ఛానల్. మీ ధనలక్ష్మి, మీరు అందరూ ఎలా ఉంటారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ముందుగా మీ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మేమైతే పొట్టుల పాలు మంచిగా వేసేసుకున్నానంట, మీరు ఎలా వేసుకున్నారు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మన వీడియో మేము పొట్టుల పాలు వేసుకున్నది, అలాగే మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి అయితే నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. అంటే జ్యువెలరీ ఎక్కడ తీసుకున్నారు అని అడిగారు కదా, దాని గురించి అయితే మేము డీటెయిల్గా అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఇవాళ మన వీడియో అయితే అదనమాట ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. చల్లని పడగల దీవెనలి అమ్మ, అమ్మా నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. నమ్మిన వారికి నాగుల జాతికి అమ్మము నీవమ్మా, పసుపు కుంకుమ పడుతుల కొసగే దేవత నీవమ్మా, మా ఇదవతనమున కభయమునిచ్చి అండగా ఉండమ్మా. చల్లని చూపుల నాగమ్మ, మా పిల్లల పాపల తాయమ్మ, పల్లెకు తల్లివి నీవమ్మ, మాకు తోడు. అలాగే ఈరోజు మా ఇంట్లో చిన్న కేక్ కటింగ్ అయితే ఉందండి. ఆ కేక్ కటింగ్ దేనికి అంటే కనుక ఈరోజు మా బాబా బర్త్డే, అంతేకాదు నేను 500 మంది అయిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేయాలనుకున్నాను అనమాట. సో రెండింటికి అయితే ఒకే కేక్ కట్ చేయబోతున్నాం మేము, అది మీతో షేర్ చేస్తున్నాను. కేక్ అనేది ఈరోజు పుట్ల పాలు వేస్తున్నాం కాబట్టి ఎగ్లెస్ కేక్ అయితే ప్రిపేర్ చేస్తాను. మీలో ఎవరికైనా ఎగ్లెస్ కేక్ ఎలా చేయాలని డౌట్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను నెక్లెస్ కేక్ ఎలా చేయాలనేది వీడియో చేసి పెడతాను మీ అందరికీ. ఓకేనా, ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే చూసేయండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ
కేటరింగ్ ఎలా జరిగింది ఏంటి అనేది కింద కామెంట్స్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. తొందరలోనే 1000 మందిని నేను రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే నేను జ్యువెలరీ ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది చెప్పేస్తాను. నేను జ్యువెలరీ వచ్చేసి రాజమండ్రి నల్లమణి సుందరలో తీసుకున్నానండి. గంటలమ్మ గుడి వీధిలో ఉన్న షాప్లో తీసుకున్నాను. పేరైతే నాకు గుర్తులేదండి. ఒకవేళ నా దగ్గర స్లిప్ ఉండే కనుక మీకు యాడ్ చేస్తాను చూసి. ఓకేనా? గంటలమ్మ గుడి వీధిలో హోల్సేల్ షాప్ ఉంటుందండి, అక్కడైతే తీసుకున్నాను నేను. నేను వచ్చే నెలలో మళ్ళీ వెళ్తాను. అప్పుడైతే మళ్ళీ మీకు క్లియర్గా షాప్ అంతా అయితే నేను చూపిస్తాను మీకు. సో రాజమండ్రి గంటలమ్మ గుడి వీధి మెయిన్ బజార్లో తీసుకున్నాను అన్నమాట. సో ఇవాళ మన వీడియో అయితే ఇదండి. ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అలాగే ఫంక్షన్ వీడియో అయితే మీరు చాలా బాగా నాకు రెస్పాన్స్ అయితే వచ్చిందండి. ఫొటోస్ కంటే చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ నేను నా మొబైల్లో తీసుకున్నాయి అన్నమాట. వాళ్ళ దగ్గర ఉన్నాయి అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంటాయి అన్నమాట. సో మీకు తొందరలోనే ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. అలాగే ఇంకా ఫంక్షన్ వీడియో అయితే నాకు పంపించలేదు. పంపించిన వెంటనే మీతో షేర్ చేసేస్తాను ఖచ్చితంగా. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు మిస్ చేయకుండా చూడండి. ఇంకా వాళ్ళు తీసింది అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట. ఇవి నేను తీసుకున్న క్లిప్స్ అన్ని మీకు యాడ్ చేసి వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొచ్చాను. నెక్స్ట్లో తొందరలోనే ఫంక్షన్ వీడియో కూడా వస్తుంది, చూసేయండి. ఇప్పుడైతే బై బాయ్. Many greetings to you.